హాయ్ అండి, నేను మీ శ్రీలక్ష్మి. వెల్కమ్ టు శ్రీలు స్మార్ట్ కిచెన్. ఈ వీడియోలో మీకు టూటీ ఫ్రూటీ ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. రండి. ముందుగా ఈ రెసిపీ కోసం పుచ్చకాయ ముక్కల్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని మధ్యలో ఉండే రెడ్ కలర్ పార్ట్ని అలాగే వెనక ఉండే గ్రీన్ కలర్ పార్ట్ని ఈ విధంగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి ఈ విధంగా. తర్వాత వీటిని 1 లీటర్ నీటిలో మరిగించాలి. 15 మినిట్స్ వరకు మరిగిస్తే సరిపోతుందండి. మరీ ఎక్కువగా మరిగించకూడదు, ఇవి పాడైపోయే ఛాన్స్ ఉంటాయి. నెక్స్ట్ స్ట్రైనర్లో వడకట్టుకోవాలండి, వాటర్ ఏమీ లేకుండా. మనకి ఇక్కడ 1 కప్పు దాకా పుచ్చకాయ ముక్కలు వచ్చాయండి. ఈ 1 కప్పుకి మనకి 1/2 కప్ పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుందండి. దానికి కొంచెం నీళ్ళు యాడ్ చేసి తీగ పాకం వచ్చేంత వరకు దీన్ని కరిగించుకోవాలండి. ఒకసారి మన చేతికి బంక బంకగా అంటుకున్నప్పుడు ఈ ముక్కల్ని పాకంలో వేసుకొని 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. అప్పుడు పాకం అంతా వాటికి పడుతుంది. నెక్స్ట్ దీంట్లోనికి ఏదో ఒక ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలండి. నేనైతే వెనిలా ఫ్లేవర్ని యాడ్ చేసుకున్నానండి. ఈ ఫ్లేవర్ని యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే అవి టేస్ట్గా ఉంటాయి. సో నేనైతే 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకున్నాను. మీకు ఏది అవైలబుల్ ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీటిని స్ట్రైనర్లో మళ్ళీ వడకట్టుకోవాలి. వడకట్టుకొని 1 గిన్నెలోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఏం కలర్ అవైలబుల్ ఉంటే ఆ కలర్ని వేసుకోవచ్చు. నేనైతే రెడ్ వేసుకున్నాను. తర్వాత ఓవర్నైట్ దీన్ని ఫ్యాన్ కింద ఆరబెట్టాలండి. ఎండలో మాత్రం అసలు ఆరబెట్టుకో. ఎండలో ఆరబెట్టడం వల్ల అవి ముడుచుకుపోయి ఉంటాయి. సో అలా కాకుండా ఉండాలంటే ఓవర్నైట్ ఫ్యాన్ కింద ఆరబెట్టాలండి. ఇలా ట్రూటీ ఫ్రూటీని పచ్చి బొప్పాయితో కూడా చేసుకోవచ్చు అండి. దానికి దీనికి డిఫరెన్స్ ఏమి ఉండదు, సేమ్ టేస్ట్ ఒకేలా ఉంటుంది రెండింటికి. సో ఇదండి ట్రూటీ ఫ్రూటీ. మీకు కూడా ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.